ప్రత్యేక శిక్షణ నిమిత్తం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న ట్రైనీ ఐఏఎస్ అధికారుల బృందం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామస్తులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్పంచుకున్నారు. మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా జరిగిన హోలీ పర్వదిన వేడుకలను ట్రైనీ ఐఏఎస్ ల బృందం సందర్శించింది. ట్రైనీ ఐఏఎస్ ల బృందం ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామంలోని ప్రజలతో కలిసి హోలీ సంబరాల్లో పాల్పంచుకున్నారు. నవపూర్ గ్రామంలో అఖిల భారత సర్వీస్ అధికారులు శిక్షణ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిల శిక్షణ కోసం మర్రి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నుండి తరలివచ్చారు. దాదాపు 20 మంది శిక్షణ అధికారుల బృందం ఆధ్వర్యంలో విచ్చేసిన అధికారులు హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని అధికారి ఎంపీడీఓ రామాదేవితో పాటు పలు గ్రామస్థాయి అధికారులు ఆశా వర్కర్లు మహిళా సంఘాల సభ్యులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొని నృత్యాలు చేసి ఆటపాటలతో ఉరేతించారు. ఈ సందర్భంగా పలువురు ఐఏఎస్ అధికారుల బృందం సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో హోలీ సంబరాల్లో పాల్గొనడం తమకు ఎంతగానో సంతృప్తిని కలగజేసింది అని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల జీవన శైలి విధి విధానాలను తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలను అందుతున్నవా లేదా అనే విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా హోలీ పర్వదినాన్ని గ్రామస్తులతో జరుపుకోవడం తమకు ఎంతగానో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శిక్షణ ఐఏఎస్లతో పాటు ఎంపీడీఓ రామదేవి, పలువురు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మహిళా సంఘ సభ్యులు, గ్రామస్తులు హాజరయ్యారు. तो हमें गांव में विलेज विजिट करना था, तो हमारे तरफ से गांव नामापुर को चुना गया. और यहां पे आके हमने यहां पे देखी कि यहां पे क्या क्या बेसिक सुविधाएं हैं. तो हमने पूरा विलेज को लेके पूरा एक आउटर आबादी विलेज के चारों तरफ चक्कर लगाए और वहां पे देखे कि क्या क्या चीज़ें हैं. तालाब है और सोलर फैसिलिटीज़ है और क्या क्या चीज़ें हैं वहाँ पर. और हमने गांव वालों से भी विज़िट किया, उनको भी मिला. और साथ में हमने देखे कि हेल्थ सेंटर्स कहाँ कहाँ पे है. और हमने प्राइमरी स्कूल को विज़िट किया, आंगनवाड़ी को विज़िट किया. और यहाँ का एक्सपीरियंस बहुत अच्छा रहा. और यहाँ पे गवर्नमेंट स्कीम्स बहुत ही अच्छे तरीके से चल रही हैं एज़ कम्पेयर टू नॉर्थ विलेजेस जो हैं. यहाँ पर बहुत अच्छे से डेवलपमेंट है. और हमने यहाँ पे जो रिसोर्स मैपिंग की है और यहाँ पे एक बेसिकली रंगोली बनाई है जो पूरे गांव का नक्शा प्रदर्शित करता है. और यहाँ पे हमने सारे घरों को और सारी आबादी को और साथ में क्या क्या वाटर रिसोर्सेज हैं और क्या क्या सोशल रिसोर्सेज हैं सारी चीज़ों की मैपिंग की है. मैडम रिसर्च डिपार्टमेंट्स में रिसर्च डिपार्टमेंट्स वी आर बेसिकली वी आर from two services, Indian Statistical Services and Indian Economic Services. Indian Economic Service की officer हूँ. अभी हमारी training चल रही है तो उसी training के सिलसिले में हमें यहाँ भेजा गया था village visit के लिए. मैं खुद एक गाँव से आती हूँ तो मुझे दोबारा गाँव में आके ऐसा ही लगा कि मैं अपने घर ही आ गई हूँ दोबारा. तो गाँव वालों ने बहुत प्यार दिया, आप सबकी बात भी सुनी, हमने अपनी भी सुनाई. MDPO मैडम, पंचायत सेक्रेटरी मैडम और भी सभी गांव वालों ने हमारी सारी सुख सुविधाओं का बहुत ख्याल रखा. और आज होली का शुभ अवसर है, मैं आप सभी को उसकी बधाई देना चाहूँगी. और दोबारा मौका मिले तो ज़रूर आपके गांव आएंगे. और कोई भी आपकी समस्या है जो आप हमें बताना चाहते हैं, हम वह भी सुनेंगे, हम अपनी बात भी बताएँगे. और आप सबके साथ ऐसे ही ये दिन कैसे निकल गए हमें पता भी नहीं चला. थैंक यू आप सबका बहुत बहुत हमें होस्ट करने. हाउ मेनी डेज स्टे हियर? हम 5 डेज के लिए हैं कंप्लीट. और अब हम फ्राइडे को चले जाएंगे वापस. अंदर की होली शुभाकांक्षलु मंडल प्रजल अंदर की कूडा. इन ऑल इंडिया सर्विसेस నుండి రెండు బ్యాచ్లకు సంబంధించిన 5 సభ్యులు మన నామాపూర్ను ఎంచుకొని వచ్చారు. వీళ్ళు 7 రోజుల కోసం మళ్ళీ గ్రామంలో ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ఇళ్ళు, పొలాలు, మొత్తం గ్రామానికి సంబంధించిన గ్రామ ప్రజల జీవన విధానము, తర్వాత ఇక్కడ వాతావరణం, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక స్టడీలాగా ప్రాజెక్ట్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు మర్చిపోయేటట్టుగా ఉండాలని సెలబ్రేషన్ అరేంజ్ చేసినాం. చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్న ఇంకా 3 రోజులు ఉంటారు వీళ్ళు. ఈ 3 రోజులు కూడా గ్రామ ప్రజలే కాకుండా మన మండలంలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళతో మీట్ అవ్వాలని కోరుతున్నాను. ఇలాంటి అవకాశం మనకు రాదు తరచుగా. వచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. గత మా గ్రామానికి మా గ్రామంలో డెవలప్మెంట్ బాగుందని
ట్రైనర్స్ ఐఎస్ ట్రైనర్స్ రావడం జరిగింది. గత 3 రోజులుగా వాళ్ళతో మేము కలిసిమెలిసి ఉంటున్నాము. అన్ని విజిట్ చేయడం జరిగింది. ఈరోజు హోలీ ఫెస్టివల్ అందరితో కలిసి బాగా జరుపుకుంటున్నాము. చాలా చాలా సంతోషం. ఆశావర్కర్లు అందరం కలిసి తన తమ పర భేదం లేకుండా అందరం కలిసి